Double tap to activate. Hello friends, welcome to Accessible World Tutorials. My name is Raviteja. Friends, financial topics లో ఈరోజు మనం GIT Infinity అనే ఒక కొత్త క్రిప్టోకరెన్సీ ప్రాజెక్ట్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్లో నేను జాయిన్ అయ్యి 10 డేసే అయ్యింది. ఎందుకు అంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి కూడా ఇంచుమించు 15 డేసే అయ్యింది. నేను స్టార్టింగ్ డే ఈ ప్రాజెక్ట్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ అరౌండ్ అక్టోబర్ 31st, అంటే లాస్ట్ మంత్ 31st అలా స్టార్ట్ అయ్యింది. నేను అదే రోజు ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వడం అయితే జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అని వీళ్ళ నోట్స్లో అయితే ఉంది, అంటే వీళ్ళ PDF డాక్యుమెంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ నాకైతే 100% ఇది డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్టో కాదా అనేది అయితే నాకైతే ఖచ్చితంగా 100% అయితే తెలియదు. బట్ నాకు అనిపించడం అయితే ఇది కూడా ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది. ఓకే, సో ఎందుకంటే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్, అదేవిధంగా మన విత్డ్రా స్పీడు వాటి పెట్టి చూస్తుంటే నాకు ఇది కూడా ఒక డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ అనే అనిపిస్తుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మనం చాలా తక్కువ ఇన్కమ్, అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, అంటే $12తోనే మనం ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా రైట్ స్వైప్ చేస్తే అక్కడ ఆల్ ఆప్షన్స్ ఉంటుంది. ఓకే, అదే మీకు బెల్ సింబుల్ ఉంటుంది, దాన్ని కూడా ఎంటర్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి కొత్త వీడియోస్ చేసినా సరే మీ నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు యూనిటీ మెటా ప్రాజెక్ట్ గురించి ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఈ వీడియోలో మీకు GIT ఇన్ఫినిటీ అనే ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఈ రెండు ప్రాజెక్టులో మీకు ఏ ప్రాజెక్ట్లో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా నెంబర్ 7731879173 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. 7731879173 అనే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా నేను అయితే హెల్ప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఎంత వస్తుంది, మనకి మెయిన్ క్వశ్చన్ అదే ఉంటుంది ఎక్కడైనా సరే. ఓకే, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది? సో ఈ ప్రాజెక్ట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మినిమం $12 ఉండాలి. $12తో ఒక ఐడి క్రియేట్ చేసుకోవాలి. కాకపోతే ఈ ఐడికి ఇన్కమ్ రావాలి అంటే ఆ ఐడి కింద ఒక 1 ఐడి మినిమం, ఒక లేదంటే 2-3 ఐడీస్ వేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, సో మీరు ఒక ఐడి వేసుకోవాలి, ఐడి కింద ఇంకొక 3 ఐడీస్ ఓకే వేసుకుంటే మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎంత స్టార్ట్ అవుతుంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికన్నా ముందు మీకు ఇప్పుడు సేఫ్ పాల్ అప్లికేషన్లోంచి మనం ఈ GIT ఇన్ఫినిటీలోకి అయితే మనం లాగిన్ అవుతాము. సో ఇందులో లాగిన్ ఏమి ఉండదు, సింపుల్గా మనం వాలెట్ క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ అలాంటివి ఏవీ ఉండవు. ఓకే, డైరెక్ట్గా సేఫ్ పాల్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఏవైనా అప్లికేషన్ ఉంటే అందులో మనం లాగిన్ అయ్యి అందులోంచి లాగిన్ అవ్వాలి. ఆ ప్రాసెస్ అంతా కూడా మీకు ఒకవేళ ఈ ప్రాజెక్ట్లో రావడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఓకే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అకౌంట్ అది క్రియేట్ చేయడం కూడా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు తెలుసు ఈ క్రిప్టో కరెన్సీ కానీ ఇవేవి కూడా ఆపరేట్ చేస్తుంది నేనైతే కాదు. ఓకే, సో ఈ ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. అంటే నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది, ఓకే మీకు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రాబోతుంది అని చెప్పడానికి మాత్రమే నేను చేస్తున్నాను. కానీ ఈ ప్రాజెక్ట్కి నాకు ఎటువంటి సంబంధము లేదు. ఒకవేళ మీ మనీ లాస్ అయినా లేకే ఓకే మీ మనీ ఎక్కడైనా స్పామ్ అంటే ఎక్కడైనా ట్రాప్ అయినా సరే నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. ఓకే, నా రిస్క్ పెట్టి అంటే నేను రిస్క్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశాను. ఇదొకటే కాదు, యూనిటీ మెటా కానీ ఈ ప్రాజెక్ట్లో కానీ నా రిస్క్ మీద నేను ఇన్వెస్ట్ చేశాను. మీకు కూడా అదే చెప్తున్నాను, మీ ప్రాపర్టీస్ అన్ని పెట్టి మాత్రం ఇందులో ఇన్వెస్ట్ చేయొద్దు. మీ రిస్క్ పెట్టి అంటే మీ రిస్క్ రేషియో అంటే ఎంత లాస్ అయితే నేను భరించుకోగలను అని మీరు అనుకుంటేనే ఇలాంటి ప్రాజెక్టులోకి రండి. ఇది ఒక్క ప్రాజెక్టే కాదు, ఏ ప్రాజెక్టులోకి మీరు రావాలన్నా సరే మీ రిస్క్ పెట్టే రావాలి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా నేను సేఫ్ పాల్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంది ఇందాక నుంచి, మీకు ఇందులోకి ఎలా లాగిన్ అవ్వాలి చెప్తాను చూడండి. ఇది మన వెబ్సైట్ అండి, infinity.info. ఓకే, ఇది గో బటన్ క్లిక్ చేస్తే
సో మనకి లాగిన్ అయితే అయిపోయాము. ఓకే సింపుల్, అంటే లాగిన్ అంటే ఏం లేదు, మనం ఇందులోకి అయితే వెబ్సైట్లోకి అయితే వస్తాము. ఓకే మన వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత టాప్ రైట్లో కనెక్ట్ అనేది కదా, దీన్ని క్లిక్ చేయాలి. సో మీకు బ్యాక్గ్రౌండ్లో ఈ వాయిస్ నాకు తెలుసు, మీకు కొంచెం ఇరిటేటింగ్గా కొంచెం ఇబ్బందిగా ఉందని నాకు తెలుసు, బట్ ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే ఈ కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థమవ్వాలి. అంటే ఈవెన్ బ్లైండ్ పీపుల్ అంటే విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ అర్థమవ్వాలి అని చెప్పి నేను టాక్ బ్యాక్ ఉపయోగించి వాళ్ళకి కూడా అర్థమయ్యేలా చెప్తున్నాను. అందుకని చెప్పి మీకు ఈ స్క్రీన్ రీడర్ వాయిస్ అయితే వినిపిస్తుంటుంది. ఓకే తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది అండి మన ప్రాజెక్ట్. ఓకే ఇది నా ప్రాజెక్ట్, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే మధ్య మధ్యలో కాల్స్ వస్తే డిస్కనెక్ట్ చేసేస్తాను, నో ప్రాబ్లం. ఇక్కడ రిఫరల్ లింక్ ఉంటుంది మీకు. ఓకే ఇది నా రిఫరల్ లింక్, నేను మీకు యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఓకే వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ రిఫరల్ లింక్ ఇస్తాను. ఈ రిఫరల్ లింక్తోని మీరు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే మీకు బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్తాను. సో ఎలా రిజిస్టర్ అవ్వాలో కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే తెలిస్తే ఈ రిఫరల్ లింక్తో రిజిస్టర్ అవ్వండి. సో www.getinfinity కనెక్ట్ ఇది కాపీ శాలరీ ర్యాంక్. ఈ శాలరీ ర్యాంక్ అనేది మనం చాలా అచీవ్ అవుతే కానీ ఇది మనకి శాలరీ ర్యాంక్ రాదు. సో ఇందులోని రాయల్టీ ర్యాంక్ అని ఉంటుంది. రాయల్టీ ర్యాంక్ అంటే మీరు ఒకవేళ గోల్డ్ నెంబర్ అయ్యారనుకోండి, ఈ ప్రాజెక్ట్లో గోల్డ్ నెంబర్ అంటే ఒక మీ కింద ఒక 10 రౌండ్స్, అంటే మీ ఒక ఐడి క్రియేట్ చేసుకొని ఆ ఐడి కింద 3 ఐడీస్, ఆ ఐడి ఒక్కొక్క ఐడి కింద మళ్ళీ 3 ఐడీస్, మళ్ళీ ఒక్కొక్క ఐడి కింద ఇంకొక 3 ఐడీస్ అలా వేసుకుంటే మొత్తం 40 ఐడీస్ క్రియేట్ చేసుకుంటే మీరు గోల్డ్ నెంబర్ అవుతారు. ఓకే ఈ గోల్డ్ నెంబర్ అవ్వడానికి ప్రస్తుతానికైతే మన ఇండియన్ కరెన్సీలో 43,000 అయితే మీకు ఖర్చు అవుతుంది. ఈ గోల్డ్ నెంబర్ అయితే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఎవ్రీడే ఇన్కమ్ వస్తుంది, దాంతోపాటు ఎవ్రీ వీక్ అంటే ఎవ్రీ సండే మీకు కంపెనీకి వచ్చే ప్రాఫిట్స్లోంచి 5% అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఆ డిస్ట్రిబ్యూషన్లో మీరు కూడా ఉంటారన్నమాట, అంటే మీకు చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో దీన్ని ఇంకా అర్థం చేసుకోవడానికి ఇంకా ప్రాజెక్ట్ డీప్లోకి వెళ్దాం. ఇది మన వాలెట్ అడ్రస్, 47.2 USDT. ఓకే ఈ ల్యాబ్స్ ఇన్కమ్ అంటే ఏంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది ప్యాకేజ్ అంటే నా ప్యాకేజ్ ఎంత, అంటే నా ప్యాకేజ్ ఎంత అంటే $540 అండి. ఓకే అంటే $540 అంటే 50,000 నేను ఇన్వెస్ట్ చేశాను ఈ ప్రాజెక్ట్లో, అంటే నా టోటల్ ప్యాకేజ్ ఎంత $540. విత్డ్రాల్ బ్యాల్ అంటే ఎంత విత్డ్రా చేసుకోవచ్చు నేను ఇప్పుడు, అంటే 3.4 USDT. అంటే ఇప్పటికి, అంటే ఇప్పటికి కాదు, నేను ఆల్రెడీ ఇప్పటికి చాలాసార్లు విత్డ్రా చేశాను, ఈరోజు మార్నింగ్ కూడా నేను విత్డ్రా చేశాను, ఇంకా నా అకౌంట్లో $3 అయితే మిగిలింది. ఓకే మినిమం $10 అయితే చాలు మనం విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా స్పీడ్ ఎంతో తెలుసండి, 1 సెకండ్. ఓకే మన ఇక్కడ విత్డ్రా కొట్టిన 1 సెకండ్ తర్వాత మన యాప్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ మన అమౌంట్ అనేది ఉంటుంది. ఫ్రీ ఐడి ఇన్కమ్ 102. అంటే ఫ్రీ ఐడి ఇన్కమ్ అంటే ఏంటంటే మనం ఎన్ని ఐడీస్ అయితే క్రియేట్ చేస్తాం మనకి ఒక ఫ్రీ ఐడి ఇన్కమ్ అని చెప్పి ఇస్తారన్నమాట. అంటే మనం $12తో మనం ఒక ఐడి క్రియేట్ చేసుకుంటే మీకు $12 ఫ్రీ ఐడి ఇన్కమ్ అనేది ఇస్తారు. ఈ ఇన్కమ్ను మనం ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే మనకి ఎప్పుడైతే టాపప్ చేసుకుంటాం కదా, అంటే మనకి వచ్చిన అమౌంట్ అంతా వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా టాపప్ చేసుకున్నప్పుడు ఈ ఫ్రీ ఐడి ఇన్కమ్ నుంచి మనం 10% అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే అంటే నేను ఒక $60తో మళ్ళీ టాపప్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఈ ఫ్రీ ఐడి ఇన్కమ్ నుంచి 10% అంటే $6 నేను యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రీ వాలెట్ బ్యాలెన్స్. సో లెవెల్ టీమ్, సో నా లెవెల్ టీమ్ ఎంత ఉందంటే 24 మెంబర్స్ ఉన్నారన్నమాట. ఓకే నా కింద 24 మెంబర్స్ లేరు, నా లెవెల్ టీమ్ ఎంతంటే 24 అనమాట. అంటే ఏంటంటే నేను నా కింద ఒక 6 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరు కూడా 6 ఐడీస్ వేసుకోవడం వల్ల నాకు 24 ఉన్నారన్నమాట.
సింగిల్ లెగ్ టీమ్ అంటే 3111 అంటే 3111. సో దీని గురించి మీరు జాగ్రత్తగా వినాలి. ఓకే, వాట్ ఈజ్ సింగిల్ లెగ్ టీమ్? సింగిల్ లెగ్ టీమ్ అంటే ఏంటంటే, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఎలాగొస్తుందో చెప్తాను చూడండి. ఈ సింగిల్ లెగ్ టీమ్ అంటే ఏంటి, ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ అనేది కూడా ఇందులో ఒక ఫీచర్. ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ మనకి ఎక్కువ ఆదాయాన్ని తెస్తుంది. ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ కూడా ఎలాగొస్తుందో చూస్తాను, చెప్తాను చూడండి. మన కంపెనీలో ఈ కంపెనీ మొత్తం మీద మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 100 మంది జాయిన్ అయ్యారు అనుకోండి. మీరు జాయిన్ అయిన తర్వాత కంపెనీలో ఒక 100 మంది జాయిన్ అయితే ఈలోపు మీరేం చేయాలంటే, మీ ఒక్క ఐడీ కింద అంటే $12తో మీరు ఒక ఐడీ క్రియేట్ చేసుకుంటారు కదా, దాని కింద ఒక 3 జాయిన్ చేశారనుకోండి $12తో, లేదంటే మీరే వేసుకోవచ్చు $12 అంటే ఇంకొక $36 మీరు ఎక్స్ట్రా వేసుకున్నారనుకోండి, అంటే మీ ఐడీ కింద డౌన్లైన్లో ఇంకొక 3 ఐడీస్ వేసుకుంటే మీకు ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్కి క్వాలిఫై అవుతారు. అంటే ఎప్పటిలోపు మీ కంపెనీలో ఈ కంపెనీ మొత్తం మీద 100 మంది జాయిన్ అయ్యేలోపు మీరు ఈ $3 వేసుకున్నారనుకోండి, అంటే మీకు అకౌంట్ క్రియేట్ చేసినప్పుడే నేను $3, $1+$3తో క్రియేట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. అప్పటి నుంచి మీకు రోజుకి $0.5 అనేది క్రెడిట్ అవుతుంటుందన్నమాట మీ అకౌంట్లో. అదే 600 మంది అంటే కంపెనీలో 600 మంది జాయిన్ అయ్యేలోపు మీరు ఇంకొక త్రీ ఐడీస్ అంటే టోటల్గా మీ డౌన్లైన్లో డైరెక్ట్గా ఒక 6 ఐడీస్ ఉన్నాయనుకోండి. ఐడీ అంటే ఏం లేదు, $12 అంటే ఒక ఐడీ, 6 ఐడీస్ ఉన్నాయనుకోండి, మీకు రోజుకి $1+ $0.5 మీకు ఇలా $1.5 అనేది రోజు వస్తుంది. అలా 50 డేస్ దాకా మీకు రావడం జరుగుతుంది అన్నమాట. ఇది సింగిల్ లెగ్ టీమ్. అదే 3000 మెంబర్స్కి కూడా ఒక ఉందన్నమాట. మీరు జాయిన్ అయిన తర్వాత 3000 మెంబర్స్ జాయిన్ అయితే మీకు ఇంత ఇన్కమ్ అలా వస్తుంటుంది అన్నమాట. ఆ ఇన్కమ్ డబుల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నాకు చూడండి, సో 3111 అంటే నేను కంపెనీలో జాయిన్ అయ్యి, నేను కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మొత్తం ఎంతమంది జాయిన్ అయ్యారంటే 3111 మంది జాయిన్ అయ్యారండి. అంటే నేను థర్డ్ లెవెల్కి కూడా క్వాలిఫై అయినట్టు అనమాట. అంటే నేను జాయిన్ అయిన తర్వాత కంపెనీలో 3111 మంది జాయిన్ అయ్యారు. ఓకే, అంటే 100 మంది జాయిన్ అయితే నాకు $0.5 వస్తుంది, అంటే 600 మెంబర్స్ జాయిన్ అయితే నాకు $1.5 వస్తుంది. ఇప్పుడు నాకు కింద 3100 అంటే నేను కంపెనీ స్టార్ట్ అయిన రోజు నుంచే ఉన్నాను కనుక నేను జాయిన్ అయిన తర్వాత కంపెనీలో 3111 మంది జాయిన్ అయ్యారన్నమాట. ఓకే, సో నాకు ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. సో తర్వాత చూద్దాం, టోటల్ ఐడీస్ కంపెనీలో మొత్తం 20 టోటల్ ఐడీస్ అంతా 21,000 సంథింగ్ ఉన్నాయి. సో బై ప్యాకేజ్ అంటే మనం ప్యాకేజ్ కొనుక్కోవడానికి, అంటే $12తోని $24తోని మనం ప్యాకేజ్ని కొనుక్కోవచ్చు. మల్టిపుల్ ఆఫ్ 12 మనం ఎంత కొనుక్కోవచ్చు అంటే $10తో కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోలేము, $13తో కొనుక్కోవచ్చు అంటే కొనలేము. ఓకే, 12 మల్టిపై అనమాట, అంటే 12, 24, 36 ఇలాగా 12 మల్టిపైతో మనం ఇన్ని ఐడీస్ అయినా కొనుక్కోవచ్చు. బై లక్కీ డ్రా టికెట్ ఎవ్రీ వీక్ మనం ఒక లాటరీ టికెట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, $2 దీన్ని స్పెండ్ చేయాలి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే టాప్ 100 మందికి మనకు లాటరీ తీసి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట. సో విత్డ్రాల్ USDT, ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనం విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. మన దగ్గర ఉన్న డాలర్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ విత్డ్రా చేయడానికి మినిమం $10 అయితే మనం విత్డ్రా చేసుకోవాలి. అంటే $10 మనకి ఎప్పుడైతే అవుతాయో మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి అది మన సేఫ్ పాల్ వాలెట్లో కానీ ట్రస్ట్ వాలెట్లో కానీ ఎందులో అయినా మనకు అవి కనబడతాయి అన్నమాట. ఓకే, USDT BEP20 నెట్వర్క్లో డైరెక్ట్గా మనకు వచ్చేస్తాయి, మనం ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అవి. ఓకే, సో మనకి ఛార్జెస్ ఎంత అవుతాయి అంటే $10కి 10% అవుతుంది. అంటే $10 విత్డ్రా చేస్తే మనకి $9 మనకి అకౌంట్లో వస్తాయి అన్నమాట. సో మై టీమ్ సింగిల్ లెగ్ టీమ్, ఓకే, సింగిల్ లెగ్ టీమ్ ద్వారా నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత అంటే, స్పాన్సర్ ఇన్కమ్ ఫస్ట్ చూద్దాం. స్పాన్సర్ ఇన్కమ్ ఎంత అంటే నాకు $8.4 వచ్చాయి. అంటే నేను వేరే వాళ్ళకి ఐడీస్ క్రియేట్ చేసేటప్పుడు నాకు స్పాన్సర్ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. వచ్చే ఇన్కమ్ ఎంత అంటే నాకు 8.4 ఇన్కమ్ వచ్చిందన్నమాట. ఓకే, లెవెల్ ఇన్కమ్ ఎంత వచ్చిందంటే 10.8 USDT వచ్చిందన్నమాట. అంటే లెవెల్ అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన ఇన్కమ్, అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకు కంపెనీ 10% వస్తుంటుంది అన్నమాట. వాళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్లో నాకు 10% వస్తుంది. సో అలాగా $10.8 వచ్చాయి నాకు ఇంతవరకు.
49. సింగిల్ లెగ్ ఇన్కమ్ ఎంత అంటే నాకు రోజుకి $3.5 చొప్పున ఇప్పటికీ $49 వచ్చాయి. అంటే నాకు అలా ఇది లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది, అంటే రోజుకి $3.5 చొప్పున అలా వస్తూనే ఉంటుంది ఇంకా. ఓకే, ఫ్రీ సాలరీ ఇన్కమ్ నాకు రాదు. ఇన్ఫినిటీ మ్యాట్రిక్స్ ఇన్కమ్, ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ఇన్ఫినిటీ మ్యాట్రిక్స్ ఇన్కమ్? సో ఇన్ఫినిటీ మ్యాట్రిక్స్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనకి కంపెనీలో మనం ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత కంపెనీ మన ఐడి కింద 2 IDs వేస్తుంది. ఓకే, ఆ 2 కింద 4, 4 కింద 8, 8 కింద 16, 16 కింద 32, ఇలా ఐడిస్ వేస్తూ ఉంటుంది అన్నమాట. అలా వచ్చిన ఇన్కమ్ని మనం మ్యాట్రిక్స్ ఇన్కమ్ అంటాం, ఇన్ఫినిటీ మ్యాట్రిక్స్ ఇన్కమ్ అంటాం అన్నమాట. ఆ ఇన్కమ్ నాకు స్టార్టింగ్లో ఉన్నాను, అంటే ఈ కంపెనీ స్టార్ట్ అయిన కొత్తలోనే ఫస్ట్ రోజే ఉన్నాను కనుక నాకు ఇప్పటికే $152 అంటే నాకు ఫస్ట్ వీక్ లోనే $92 రావడం జరిగింది. ఇప్పటికి తర్వాత 10 డేస్లో మిగతా $150, అంటే ఇప్పటికి $152 అయితే నాకు రావడం జరిగింది. ఇది ఇన్ఫినిటీ మ్యాట్రిక్స్ ఇన్కమ్. సో ఇది నాకు వచ్చినంత ఫాస్ట్గా మీకు రాకపోవచ్చు, ఎందుకంటే నేను స్టార్టింగ్ నెంబర్ కనుక నాకు ఫాస్ట్గా వచ్చింది. ఈ ఇన్కమ్కి మీరు కూడా ఎలిజిబుల్ అవుతారు, కాకపోతే మీకు కొంచెం స్లోగా వస్తుంది అంతే. లక్కీ డ్రా ఇన్కమ్ నాకు 0, ఎందుకంటే ఇంతవరకు నేను ఒక్క లాటరీ టికెట్ కూడా కొనుక్కోలేదు. సో రాయల్టీ ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనకి కంపెనీలో గోల్డ్ నెంబర్ అయ్యామనుకోండి, అంటే నేను ఇప్పుడు గోల్డ్ నెంబర్ అయ్యాను అనుకోండి, అంటే నేను ఒక 40 IDs క్రియేట్ చేసుకోని, ఆల్రెడీ నాకు 7-8 IDs ఉన్నాయి కదా, ఇంకొక 34 IDs అలా క్రియేట్ చేసుకున్న తర్వాత నేను గోల్డ్ నెంబర్ అయితే నాకు కంపెనీ ఎవ్రీ వీక్ కూడా 5% అనేది కంపెనీ ప్రాఫిట్ ఇస్తుంటుంది. ఆ ప్రాఫిట్ అన్లిమిటెడ్ ఉంటుంది. ఓకే, కంపెనీకి వచ్చే ప్రాఫిట్ పెట్టి మనకి వస్తుంటుంది ఒక అన్నమాట. ఓకే, టోటల్ ఇన్కమ్ నాకు ఎంత వచ్చింది ఈ 10 రోజుల్లో, అంటే 10 రోజులు కాదనుకుంటే ఈరోజు 15th డేటు, నేను నవంబర్ 1 జాయిన్ అయ్యాను, అంటే అక్టోబర్ 31 నీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే నవంబర్ 1 నాకు వ్యాలిడ్ యాక్టివేట్ అయ్యింది. ఇప్పటికి నాకు ఇన్కమ్ ఎంత వచ్చిందంటే $220 అనేది నాకు ఇన్కమ్ వచ్చింది. అంటే నేను ఇన్వెస్ట్ చేసిన $50,000లో $220, అంటే $540 నేను ఇన్వెస్ట్ చేస్తే అందులో నాకు $220 అయితే అప్పుడే వచ్చేసింది 15 డేస్లోనే. నా టీం ఎంతమంది ఉన్నారు? డైరెక్ట్ టీం 6 మెంబర్స్, టోటల్ స్పాన్సర్స్ అంటే మొత్తం అందరూ కలిపి ఆ టీముల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళ కింద ఉన్నవాళ్ళు అందరూ కలిపి 24 మంది ఉన్నారు. టోటల్ పెయిడ్ ఐడీస్ మొత్తం ఐడీస్ ఏంటంటే 84 ఐడీస్. మొత్తం 300 స్పాన్సర్ ప్యాకేజ్ అనమాట, మొత్తం అందరి అమౌంట్ కలిపి $300 అవి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఇది మన జీఐటి ఇన్ఫినిటీ ప్రాజెక్ట్. ఒకవేళ మీకు నచ్చి ఇందులో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటే నా నెంబర్ 7731879173 ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. కాల్స్ మ్యాక్సిమం చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. నేనైతే మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టి జీఐటి ఇన్ఫినిటీ గురించి డౌట్ ఉంది అని మీరు నాకు చెప్తే నేను మీకు ఖచ్చితంగా కాల్ బ్యాక్ అయితే చేస్తాను. మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి నేను హెల్ప్ అయితే చేస్తాను, అంటే అకౌంట్ క్రియేషన్ చేయడానికి. అందుకే ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనేది సడన్గా ఒక్కరోజులో షట్ డౌన్ అయిపోయినా సరే నాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగైతేనే మీరు కాల్ చేయండి. ఎందుకంటే నేను కూడా జస్ట్ మీలాగే వాళ్ళు వీళ్ళు చెప్పింది విని ఇందులో ఇన్వెస్ట్ చేశాను, నాకైతే ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎంతకాలం ఉంటుందో నాకైతే తెలీదు, నేను రిస్క్ చేసి అమౌంట్ పెట్టాను. సో మీకు కూడా రిస్క్ చేసి పెట్టాలనిపిస్తే పెట్టండి, లేదంటే లేదు. ఓకే, సో ఎవరు కూడా తప్పుగా అనుకోకూడదు ఇలాగ చెప్తున్నందుకు, డైరెక్ట్గా చెప్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ యూనిటీ మెటా ప్రాజెక్ట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, మీకు ప్రాఫిట్స్ వచ్చాయి అనుకుంటే వాట్సాప్ కామెంట్ రూపంలో రాయండి. అండ్ జీఐటి ఇన్ఫినిటీలో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, సో మనందరూ కూడా నేర్చుకుందాం, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా మంచి మంచివి మీ ముందుకి తీసుకురొస్తానని చెప్పి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను తీసుకురావడానికి. సో మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీకు వీలైనంత మందికో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా తక్కువ, జస్ట్ $12, అండ్ $12 కిందన మీకు ఇంకొక 6 IDs క్రియేట్ చేసుకుంటే మీకు ఇంకొక మొత్తం $77 అయితే అవుతుంది మీకు ఖర్చు. ఇప్పుడైతే కంపెనీ ఆఫర్ ఇస్తుంది $11కి ఒక ఐడి క్రియేట్ చేస్తుంది, ఒక ఫ్యూచర్లో అది $12 అయిపోతుంది, ఇంకొక 2-5 డేస్లో అలాగా $12తోనే మీరు ఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే కంపెనీ మీ తరఫున ఒక ఐడి వాళ్ళే క్రియేట్ చేస్తారంటే $1 వాళ్ళే ఇస్తారు, అంటే మీరు $11 యాడ్ చేసుకుంటే చాలు, $1 వాళ్ళే యాడ్ చేస్తారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో లెంతీగా ఉంది, ఐఎమ్స్ వెరీ సారీ ఫర్ దాట్. బై బై, సీ యూ.